నమస్కారం. 10వ తరగతి పరీక్షలు అనగానే మనకి ఇంగ్లీష్ బాగా గుర్తొస్తుంది, ఎందుకంటే తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వాళ్ళకి కొంచెం ఇంగ్లీష్ టఫ్గా భావిస్తారు. ఇంగ్లీష్ మీడియంతో వచ్చినటువంటి వాళ్ళైనా కూడా లాంగ్వేజ్ మీద స్పెషల్ ఫోకస్ చేయాల్సినటువంటి ఒక అవసరం ఉంది. తద్వారా మాత్రమే మంచి జీపీఎన్ సాధించగలుగుతాము. అందువల్ల అది దాంట్లో ఏ అంశాలు ఉంటాయి, ఈ అంశాలకి ఆన్సర్ ఏ విధంగా రాయాలి, రాస్తే మనం 10 GPAను లేదా గుడ్ స్కోర్ను పొందవచ్చు అని తెలుసుకోవడం కోసం మన ముందు ఇప్పుడు మనతో పాటు శ్రీ వినయ్ధర్ రాజ్ గారు ఉన్నారు. వినయ్ధర్ రాజ్ గారు చాలా ఇంగ్లీష్ వర్క్షాప్స్లలో కూడా పాల్గొన్నారు, అలాగే మరి టెక్స్ట్ బుక్స్ డెవలప్మెంట్లో కూడా వారు భాగస్వాములు అయి ఉన్నారు. వివిధ యూనివర్సిటీల ద్వారా కూడా చాలా కోర్సెస్ని అధ్యయనం చేస్తున్నారు. మరి వారిని అడిగి ముఖ్యంగా రేపు రాబోయేటువంటి 10వ తరగతి పరీక్షల్లో ఇంగ్లీష్లో మంచి జీపీఏ సాధించడం కోసం ఏం చేస్తే బాగుంటుందో తెలుసుకుందాం. వినయ్ధర్ రాజు గారు నమస్కారం అండి. నమస్కారం. మరి ఈ రాబోయేటువంటి 10వ తరగతి పరీక్షల్లో ఎట్లా వాళ్ళు ప్రిపేర్ అయితే ఇంగ్లీష్లో మంచి స్కోర్ను సాధించగలరు? మిగతా సబ్జెక్టులతో పోలిస్తే ప్రస్తుతం ఇంగ్లీష్ మీడియం చదివే పిల్లల సంఖ్య పెరిగిపోయింది కాబట్టి ఇంగ్లీష్ చాలా సులభం. కాకపోతే ఎందుకు 10 GPA రావట్లేదంటే ఎక్కువ మంది విద్యార్థులు కానీ తల్లిదండ్రులు కానీ ఇంగ్లీష్ను సీరియస్గా కన్సిడర్ చేయట్లేదు. సో దానివల్లనే వాళ్ళు 10/10 పొందలేకపోతున్నారు. సో దాన్ని ఒక సీరియస్నెస్ కనుక పెంపొందించుకుంటే తప్పకుండా ఎక్కువ మంది విద్యార్థులు 10/10 సాధించడం. లాంగ్వేజ్ అక్విజిషన్లో సీరియస్నెస్ ఉండాలి అంటారు. అంటే వాళ్ళు ఈజీగా ఫీల్ అవుతున్నారు ఇంగ్లీష్ అనగానే, లైట్గా తీసుకుంటున్నారు. సో దానివల్ల చిన్న చిన్న తప్పులు చేయడం వల్ల ఆ 10/10 స్కోర్ చేయలేకపోతారు. అందరు 9.8 రావుతున్నారు. సీరియస్నెస్ని కొంచెం పెంపొందించుకోవాలి, దానివల్ల వాళ్ళు మంచి మార్కులు సాధించగలుగుతారు. మరి ఆ సీరియస్నెస్ రావాలి అంటే ఏం చేయాలి, దేని మీద ఏ అంశాల మీద ఫోకస్ చేస్తే బాగుంటుంది? సో ముఖ్యంగా మనకి ఇంగ్లీష్లో 3 భాగాలుగా ఉన్నది. ఫస్ట్ ఇది రీడింగ్ కాంప్రహెన్షన్, ఇది మేజర్ పార్ట్. మనకు ఆల్మోస్ట్ 37 మార్కులు స్కోర్ చేయొచ్చు దీని ద్వారా. తర్వాత 2వ విభాగము రీడింగ్ వొకాబులరీ అండ్ గ్రామర్ పార్ట్, ఇందులో మనకు 23 మార్కులు స్కోర్ చేయడానికి అవకాశం ఉంది. తర్వాత క్రియేటివ్ రైటింగ్, దట్ వి డిస్కోర్సెస్ అంటాం, మేజర్ డిస్కోర్సెస్ అండ్ మైనర్. తెలుగులో కూడా క్రియేటివ్, సృజనాత్మకత రెండు ఒకే అనుకోవచ్చా? రైటింగ్ స్కిల్ టెస్ట్ చేయడానికి, బట్ ఈ రైటింగ్ నార్మల్గా కాకుండా క్రియేటివ్గా ప్రజెంట్ చేయడం కోసం మనం క్రియేటివ్ రైటింగ్గా వాడుతున్నాం. అందులో మేజర్ డిస్కోర్సెస్, మైనర్ డిస్కోర్సెస్ 2 విభాగాలు ఉంటాయి. మేజర్ డిస్కోర్సెస్ 10 మార్క్స్ ఉంటాయి, మైనర్ డిస్కోర్సెస్ కూడా 2 అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది, ఒక్కొక్కటి 5 మార్కులు, మొత్తం 20 మార్కులు. సో ఇది 80 మార్కుల పేపరు, దాదాపుగా చాలా సులభంగా సాధించవచ్చు. మొట్టమొదట మనం బాగా ఫోకస్ చేయాల్సిన అంశం ఏంటి అంటే రీడింగ్ కాంప్రహెన్షన్. సో రీడింగ్ కాంప్రహెన్షన్లో మనకు ప్యాసేజ్లు వస్తాయి, ఆల్రెడీ టెక్స్ట్ ఈస్ గివెన్ ఇన్ ద క్వశ్చన్ పేపర్ ఇట్ సెల్ఫ్ అండ్ ఫాలోడ్ బై దేర్ ఆర్ క్వశ్చన్. సో ఒక టెక్స్ట్ ఇచ్చి కింద ప్రశ్నలు అడుగుతారు. పిల్లలు ఎక్కువగా చేసే తప్పులు ఏంటి అంటే క్వశ్చన్స్ సరిగ్గా చదవకముందే కన్క్లూజన్కి వచ్చేసి ఆన్సర్స్ రాసేస్తూ ఉంటారు. దానివల్ల సీరియస్నెస్ లేదు అనడానికి కారణం ఇదే, మార్క్స్ పోతాయి అనమాట. క్వశ్చన్స్ను ఫస్ట్ ఇంగ్లీష్ క్వశ్చన్ పేపర్ను ఎక్కువ సార్లు చదవాలి, అంటే తెలిసినట్టు అనిపిస్తుంది మనకి, ఈజీ అనిపిస్తుంది. వాళ్ళకి ఆల్రెడీ ఫెమిలియర్ ప్యాసేజ్ ఉంటుంది, ఒక అన్సీన్ పోయం తప్ప మిగతా అన్ని కూడా వాళ్ళ టెక్స్టువల్ ప్యాసేజెస్ కాబట్టి వాళ్ళు దాన్ని లైట్గా తీసుకుంటారు, ప్యాసేజ్ని చదవరు, క్వశ్చన్స్ చదవకుండానే క్వశ్చన్స్ ఆన్సర్స్ రాస్తారు. అట్లా కాకుండా ఫస్ట్ ప్యాసేజ్ ఒకసారి చదవాలి వితౌట్ పర్పస్, then read the questions 1 or 2 times and read the paragraph again. This is the second reading, is for the purposeful reading. So after reading the questions, the child will get an some kind of information. So while reading the second time, he will find that similar information to answer those questions. Yeah. సో ఇది తప్పకుండా వాళ్ళను టు ది పాయింట్ రాయడానికి హెల్ప్ఫుల్. అంటే 2 సార్లు కంపల్సరీగా దాన్ని చదవాల్సి ఉంటుంది. ఈ పారాగ్రాఫ్లు కూడా మనకు 2 రకాలుగా ఉంటాయి. ఒకటి ఫస్ట్ పారాగ్రాఫ్ టెక్స్ట్ బుక్ ఏ నుంచి వస్తుంది, 2వ పారాగ్రాఫ్ బీసీ నుంచి వస్తుంది. తర్వాత స్టడీ స్కిల్స్ ఉంటుంది. యాక్చువల్గా స్టడీ స్కిల్స్ కూడా రీడింగ్ కాంప్రహెన్షనే, కాకపోతే డాటా అనేది టెక్స్టువల్ ఫామ్లో కాకుండా డాటా ఫామ్లో ఉంటుంది, ట్యాబులర్ ఫామ్స్లో కానీ గ్రాఫ్స్లో రూపంలో కానీ ఉంటుంది. దాని పర్పస్ కూడా కాంప్రహెన్షనే, హౌ ఫర్ యూ కెన్ అండర్స్టాండ్ ద డాటా ఇన్ ద డే టు డే లైఫ్. సో దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ద ఇంట్రడ్యూసింగ్ ద స్టడీ స్కిల్స్ ఇన్ టు ద కాంప్రహెన్షన్. ఇక్కడ కూడా క్వశ్చన్స్ను తరువాత చదవాలి, ఎందుకంటే
క్వశ్చన్స్ అన్నీ కూడా డైరెక్ట్ ఇన్ఫర్మేషన్ను కనిపించదు పారాగ్రాఫ్లో, ఆ గ్రాఫ్లో కానీ టేబుల్లో కానీ. ఒక్కోసారి మ్యాథమెటికల్ స్కిల్స్ కూడా ఉంటాయి, అంటే డిఫరెన్సెస్ అడగవచ్చు, లేకపోతే మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ చేసి ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. అందుకని క్వశ్చన్స్ తరువుగా చదవాలి, తర్వాత అక్కడ ఉన్నటువంటి డాటా టేబుల్ కానీ గ్రాఫ్ను కానీ క్లియర్గా అబ్జర్వ్ చేయాలి, కొంచెం టైం తీసుకొని నెమ్మదిగా రాయాలి. ఇంగ్లీష్లో టైం సరిపోవడం అనేది ఉండదు, కాకపోతే ఎక్కువ సమయాన్ని ప్రతి క్వశ్చన్ పైన కూడా కేటాయిస్తూ వెళ్ళాలి. ఇప్పుడు దీంట్లో పర్టికులర్గా మనకి దీని కింద అన్సీన్ పోయమ్ అంటారు కదా, అన్సీన్ పోయమ్ ఎట్లా ఉంటుంది, దాని పరిస్థితి ఏంటి? అన్సీన్ పోయమ్ జనరల్గా మనకు టెక్స్ట్ వల్ల నుంచి రాదు, అంటే ఆ పోయమ్ వాళ్ళు ఫస్ట్ టైం చదవాల్సి ఉంటుంది ఆ క్వశ్చన్ పేపర్లోనే. ఆబ్జెక్టివ్లో 20 మార్కులు ఉంటుంది, 5 మార్కుల ప్రశ్న అది. సో ఒక్కోసారి ఏమవుతుందంటే అన్సీన్ పోయమ్ వచ్చినప్పుడు, ఏదైనా లిటరేచర్ బ్యాక్గ్రౌండ్లో పోయమ్ వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే మోస్ట్ ఆఫ్ ద వర్డ్స్ ఆర్ అన్ఫిమిలియర్ టు దెమ్, అది చూడగానే ఒక రకమైన షాక్ ఉంటుంది. రైల్వే క్యారేజెస్ బ్రిడ్జెస్ అండ్ హెడ్జెస్ అట్లా చూడగానే వాళ్ళు షాక్ గురయ్యే అవకాశం ఉంటుంది. కానీ టెన్షన్ తీసుకోవద్దు, ఎందుకంటే మనకు ఉద్దేశము ఆ పోయమ్ చదివి కింద ఉన్న 5 ప్రశ్నలకు ఆన్సర్ చేయడం మాత్రమే టార్గెట్. సో పోయమ్ ఒకసారి చదవాలి వితౌట్ పర్పస్, దెన్ రీడ్ ద క్వశ్చన్స్ ట్వైస్, దెన్ రీడ్ ద పోయమ్ అగైన్. సో ఈ రెండోసారి పోయమ్ చదివినప్పుడు మనకు ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ చేసే అంతవరకు మన కాంప్రిహెన్షన్ సరిపోతుంది. సో ఈ క్వశ్చన్ను బేస్ చేసుకొని ఆ పోయమ్ను మనం అర్థం చేసుకుంటే తప్పకుండా పోయమ్ కాంప్రిహెండ్ అవుతుంది, పర్పస్ క్రియేట్ అవుతుంది. మీరు చెప్పినట్టుగా ప్యాసేజ్లు 2 సార్లు చదవాలి, అన్సీన్ పోయమ్ను కూడా 2 టైమ్స్ చదివితే మంచిది చదవాలి. ప్లస్ అక్కడ అప్పుడప్పుడు అన్సీన్ పోయమ్కు గ్లాసరీ వర్డ్స్ కూడా ఇస్తారు, మీనింగ్స్ అన్ఫెమిలీ అని, వాటిని ఆ వర్డ్లో ఇన్కార్పొరేట్ చేసుకొని పోయమ్ చదివితే వాళ్ళ కాంప్రిహెన్షన్ ఎబిలిటీ అది ఇంకొంచెం ఈజీ అనమాట, ఈజీ అవుతుంది. అంటే సపోర్ట్ సిస్టమ్ అనమాట, అప్పుడప్పుడు గ్లోసరీ ఇచ్చాడా లేదా కూడా చెక్ చేసుకోవాలి. 90% ఇస్తారు మెజారిటీ పోయమ్స్, మెజారిటీ పేపర్ సెట్టర్స్. ఇవ్వకపోయినా పెద్ద ఇష్యూ కాదు, ఎందుకంటే అందులో మనకు ఒక 5-6 పదాలు మాత్రం అన్ఫెమిలియర్ ఉండొచ్చు, మాక్సిమం 10 ఉండొచ్చు, కానీ మిగతా 90% పదాలు అర్థమవుతుంది కాబట్టి వాటి సపోర్ట్తో పోయమ్ను కాంప్రిహెండ్ చేయొచ్చు. కాకపోతే చదవడం చాలా ఇంపార్టెంట్, రీడింగ్ కాంప్రిహెన్షన్ అంటేనే చదవడం, రీడింగ్ అంటేనే చదవడం, ఎక్కువ సార్లు చదవాలి దాన్ని. ఏం కాదు అని లైట్గా తీసుకొని ఒకసారి చదివి ఆన్సర్ చేయొచ్చు, అంటే దానివల్ల తప్పులు చేసే అవసరం ఉంది. క్వశ్చన్ తరువుగా చదవాలి, క్వశ్చన్ చదవకుండా కూడా ఆన్సర్ చేసేస్తూ ఉంటారు, ఫస్ట్ సగం పాటు చదివేసి ఆన్సర్ మొదలు పెడతారు. మళ్ళీ కాంప్రిహెన్షన్లో మనం ఎప్పుడు కూడా ఆన్సర్ మస్ట్ బి యువర్ ఓన్ సెంటెన్స్, ద ఫస్ట్ సెంటెన్స్ ఆఫ్ యువర్ ఆన్సర్ మస్ట్ బి యువర్ ఓన్ సెంటెన్స్. సో దిస్ ఈస్ ద ఎవిడెన్స్ ఫర్ ద పేపర్ ఎవాల్యుయేటర్ దట్ యూ హ్యావ్ కాంప్రిహెండెడ్ ద క్వశ్చన్ అండ్ యూ హ్యావ్ రిటర్న్ ద ఆన్సర్ యువర్. అంటే కాపీ పేస్ట్ చేయొద్దు, అంతే, అంటే వాళ్ళు అక్కడ ఉన్నది యాజ్ ఇట్ ఇస్ మీరు అన్నట్టుగా యాజ్ ఇట్ ఇస్ గా రాసినట్టు కాపీ పేస్ట్ అవుతుంది, దాన్ని రీఫ్రేజ్ చేయాలి. యా, రీఫ్రేజ్ చేయాలి. ఫస్ట్ సెంటెన్స్ తప్పకుండా వాళ్ళ ఓన్ సెంటెన్స్ అయి ఉంటే ఇట్స్ అన్ ఇంప్రెషన్ ఫర్ ద పేపర్ ఎవాల్యుయేటర్. ఆ ఫస్ట్ పార్ట్ ఆఫ్ దిస్ క్వశ్చన్ ఆన్సర్ చదవగానే ఓహో ఈ కెన్ ఏబుల్ టు కాంప్రిహెండ్ ద గివెన్ ప్యాసేజ్ అండ్ ఈ ట్రై టు ఆన్సర్ ద క్వశ్చన్ ఇన్ హిస్ ఓన్ వే, అది ఇంప్రెషన్ పడుతుంది, హీ విల్ గెట్ ఏ మోర్ మార్క్స్ ఇన్ దాట్. ఇది మనం క్వశ్చన్ రీడింగ్ కాంప్రిహెన్షన్ అడ్రస్ చేసి. ఇంగ్లీష్ అనగానే మనకి గ్రామర్ అని గుర్తొస్తుంది, ఇంగ్లీష్ అనగానే గ్రామర్ ఉంటుంది. ఈ గ్రామర్ అండ్ వొకాబులరీ మీద ఒక మీరు ఏం చేయాలా, ఎలా చేయాలా? సో యాక్చువల్గా మన న్యూ మోడల్ పేపర్ వచ్చిన తర్వాత గ్రామర్ యొక్క ఇంపార్టెన్స్ చాలా తగ్గిపోయింది. ఒక మనం ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సెంటెన్సెస్లో మాత్రమే 8 మార్క్స్ అడుగుతున్నాము, ఒక 5 మార్క్స్ ఎడిటింగ్లో ఉంటుంది. యాక్చువల్గా నువ్వు మనం క్రిటికల్గా పేపర్ను రివ్యూ చేస్తే ఎడిటింగ్ కూడా ఒక రకమైన కాంప్రిహెన్షన్. సో దట్ ఈస్ టేకెన్ ఫ్రమ్ ద టెక్స్టువల్ లెసన్స్ ఓన్లీ, అంటే ఆల్రెడీ పిల్లలు చదివిన పారాగ్రాఫ్లో నుంచే ఒక పారాగ్రాఫ్ తీసుకుంటారు, అందులో ఒక 5 వాక్యాల్లో మిస్టేక్స్ చేసి దాన్ని క్వశ్చన్గా మార్చడం జరుగుతుంది. సో ఆల్రెడీ ఎవరైతే టెక్స్ట్ బుక్ని ఎక్కువసార్లు చదివి ఉంటారో వాళ్ళకి ఇమీడియట్గా ఆ పారాగ్రాఫ్ చదవగానే ఆన్సర్స్ స్ట్రైక్ అయిపోతాయి, కానీ టెక్స్ట్ బుక్ చదవని వాళ్ళకు కొంచెం కష్టం అనిపిస్తుంది. అందుకని ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ను కంపల్సరీ చదవాలి. మెటీరియల్స్ చదవడం, క్వశ్చన్ ఆన్సర్స్ చదవడం యూస్ఫుల్ కాదు, ఎప్పుడు కూడా ఎంటైర్ లెసన్ చదవాలి. లెసన్ ఎక్కువసార్లు ఎవరైతే చదువుతారో వాళ్ళకి ఎడిటింగ్ ఈజీ. డోంట్ డిపెండ్ అపాన్ ది అదర్ మెటీరియల్స్ విచ్ ఆర్ ఇన్ ద మార్కెట్. టెక్స్ట్ బుక్ అనేది టాప్ ప్రియారిటీ ఫర్ లెర్నింగ్ ఇంగ్లీష్. ప్లస్ గ్రామర్ అంటే అందులో ఐటమ్స్ మనం కనుక తీసుకుంటే ఎడిటింగ్లో జనరల్గా ఒక ప్రిపోజిషన్ను మిస్ప్లేస్ చేస్తారు, ఒకసారి ఒక సెంటెన్స్లో టెన్స్ను మిస్ప్లేస్ చేయడం మార్చడం చేస్తారు, ఒకసారి వర్డ్ను జంబుల్ చేయడం అంటే ఇటు అటు రివర్స్ చేయడం, ఒక్కోసారి ఎక్సెస్ వర్డ్ను యాడ్ చేయడం ఇది, ఇంకొకసారి ఏం చేస్తారంటే ఆర్టికల్స్ను మిస్ప్లేస్ చేయడం, తర్వాత లింకర్స్ను మిస్ప్లేస్ చేయడం జరుగుతుంది. సో మనం చదివేటప్పుడు ఎడిటింగ్ ప్యాసేజ్లో ఈ చెక్ లిస్ట్ పెట్టుకోవాలి మైండ్లో. మీరు ఇప్పుడు చెప్పిన అన్ని ఒక లిస్ట్ కనుక చేసుకొని రాసుకుంటే ఎక్కడ అవుతుంది, ప్రిపోజిషన్ మిస్ అయిందా, ప్రిపోజిషన్ ఆర్టికల్ మిస్ అయిందా, అట్లా లేకపోతే టెన్స్ మిస్ అయిందా, లేకపోతే టెన్స్ మార్చారా, అట్లా చూసుకోవాలి. అంటే మనకు వెంటనే చదవగానే ఆ ఎర్రర్ స్ట్రైక్ కాకపోతే, జనరల్గా ఎక్కువసార్లు టెక్స్ట్ చదివిన వాళ్ళకి తెలిసిపోతుంది ఇక్కడ ఏదో మిస్ అయింది అని,
ఇమీడియట్గా యూ కెన్ కరెక్ట్. అలా కాని పరిస్థితి వచ్చినప్పుడు ఈ చెక్ లిస్ట్ పెట్టుకొని ఒక్కొక్క సెంటెన్స్ చెక్ చేసుకుంటూ వెళ్ళాలి, యూ విల్ కమ్ క్లోజర్ టు ద ఆన్సర్. ఇది ఆన్సర్ చేసే అంటే వాళ్ళు చదువుకున్న అంటే ఇప్పుడు ప్రిపరేషన్ వైల్ దే ఆర్ ప్రిపేరింగ్ ఫర్ ది ఎగ్జామినేషన్ దే హ్యావ్ టు రైట్ దీస్ ఆల్ ది థింగ్స్ ఆన్ ఏ పేపర్ ఆర్ ఆన్ ఏ నోట్బుక్. ఇఫ్ దే రైట్ ఇన్ ఏ నోట్బుక్ అది బాగుంటుంది వాళ్ళకు కూడా, అసిస్ట్ చేస్తుంది అన్నమాట. బాగుంది, ముందుకు ఒక ఇగ్నిట్ లాగా పనిచేస్తుంది. ఒకాబులరీ పార్ట్ కూడా అంతే, గ్రామర్ ఒకాబులరీ కలిసే ఉంటుంది, కానీ మన ఒకాబులరీని ఐసోలేటెడ్గా అడగట్లేదు. న్యూ మోడల్ వచ్చిన కాలంలో వీఆర్ ఎంబెడింగ్ ఇన్ ఏ పారాగ్రాఫ్ అగైన్. సో ఎంబెడ్ చేసినప్పుడు ఏమవుతుందంటే మనకు ఎప్పుడు కూడా కాంటెక్స్చువల్ క్లూస్ ఆర్ హెల్ప్ఫుల్ టు గెస్ ద మీనింగ్ ఆఫ్ ద పర్టికులర్ వర్డ్. దిస్ ఇస్ హౌ వి లర్న్ ద లాంగ్వేజ్. సో పారాగ్రాఫ్ను ఎక్కువసార్లు చదివినప్పుడు నీకు అందులో యాంటోనిమ్ అడిగినా సినోనిమ్ అడిగినా ఒకసారి ఆ వర్డ్ మీనింగ్ కనుక స్ట్రైక్ అయితే యూ కెన్ ఆన్సర్ ఈజీగా ఆన్సర్. ఈవెన్ సమ్ టైమ్స్ అదర్ ఫార్మ్స్ అడుగుతారు, సో అదర్ ఫార్మ్స్ కూడా అది కాంటెక్చువల్ క్లూజే. అక్కడ నువ్వు కంప్రహెండ్ అయిన ఎంత తరువుగా కంప్రహెండ్ చేసుకుంటే అంత ఈజీగా ఆ వర్డ్ గెస్ట్ చేయగలుగుతారు. అంటే అదర్ ఫార్మ్స్ ఆఫ్ ద వర్డ్స్ ఇప్పుడు ఇన్వైట్ ఇన్వైటెడ్ ఇన్వైట్, సో ద సిమిలర్ ఫార్మ్ విల్ అపియర్ దేర్. ఆ వర్డ్ ని డిస్టర్బ్ చేసి అడుగుతారు అన్నమాట. సో అది కూడా మనకు కాంటెక్చువల్ క్లూజ్ ఏంటి అంటే కంప్రహెన్షన్. ఎవరైతే ఆ ప్యాసేజ్ ని కంప్రహెండ్ చేసుకుంటారో దే విల్ ఆన్సర్ ద క్వశ్చన్ థరోలీ. సో అందుకని అన్నిటికీ గ్రామర్ అయినా ఎడిటింగ్ అయినా వొకాబులరీ పార్ట్ చేయాలన్నా రీడింగ్ టెక్స్ట్ బుక్ ఈస్ ద క్రూషియల్ అండ్ మోర్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. ప్రధానంగా దేనికైనా కూడా చదవడం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ఎక్కువసార్లు ఫోకస్ ఫోకస్ ఆన్ రీడింగ్. ఒకసారి చదివితే సరిపోదు, లెసన్ని నాలుగు సార్లు చదవాలి, ఐదు సార్లు చదివే ప్రతిసారి ఒక పర్పస్ క్రియేట్ చేసుకోవాలి. ఎందుకు చదువుతున్నాం? ఫస్ట్ టైం చదివేటప్పుడు క్వశ్చన్స్కి ఆన్సర్ చేస్తాం, సెకండ్ టైం చదివేటప్పుడు వీ రెడీ టు ఎక్స్ట్రాక్ట్ ద డిస్కోర్స్ ఫ్రమ్ ద గివెన్ టెక్స్ట్ ఆల్సో. సో అట్లా పర్పస్ క్రియేట్ చేస్తే మనకు చదవడానికి ఒక అవకాశం దొరుకుతుంది అన్నమాట. టీచర్ యొక్క రెస్పాన్సిబిలిటీ కూడా అదే, ప్రతిసారి ఒక సిచ్యువేషన్ క్రియేట్ చేసి విద్యార్థులను పాఠం చదివేలా చేయాలి. ఎక్కువసార్లు ఎవరైతే చేస్తారో దే బికమ్ సక్సెస్ఫుల్. అంటే నంబర్ ఆఫ్ రీడింగ్స్ ఎన్ని అవుతే అంత అవుట్పుట్ బాగుంటుంది. ప్లస్ మనం ఎప్పుడు చదివినా కానీ ఇన్పుట్కు సపోజ్ యూ స్పెండ్ హాఫ్ అన్ అవర్ ఫర్ రీడింగ్, సో దేర్ మస్ట్ బి ఎ డబుల్ ఆఫ్ ది అమౌంట్ ఫర్ అవుట్పుట్. అంటే హాఫ్ అన్ అవర్ కనుక చదవడం కోసం వినడానికి స్పెండ్ చేస్తే 1 అవర్ టైం మళ్ళీ రైటింగ్కి స్పీకింగ్కి స్పెండ్ చేయాలి. దానివల్ల ఆ చదివిన ఇన్ఫర్మేషన్ మన మైండ్లో ఫిక్స్ అయిపోయి ఉంటుంది, స్ట్రెంగ్త్ అయిన అవుతుంది. ఎందుకంటే ఊరికే చదివి వదిలేస్తే కాదు, చదివిన తర్వాత మాట్లాడాలి, లేకపోతే చదివిన తర్వాత రాయాలి, మళ్ళీ రాయాలి. రాయాలి, రాయడం వల్ల యూ విల్ రిమెంబర్ ద ఇన్ఫర్మేషన్ ఫర్ ఎవర్. దిస్ ఈస్ అప్లికేబుల్ ఫర్ ఆల్ అదర్ సబ్జెక్ట్స్ ఆల్సో, నాట్ ఫర్ ద లాంగ్వేజ్. అట్లాగే మన ఇక్కడ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సెంటెన్సెస్ అంటారు కదా, సెంటెన్స్ ఇది అది యాక్చువల్గా దిస్ ఈజ్ ఓన్లీ ద గ్రామర్ పార్ట్. అక్కడ మనం గ్రామర్ నేర్చుకున్నదంతా ఉపయోగించి రాల్సింది ఈ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సెంటెన్సెస్. ఇందులో మనకు ఇంటర్నల్ చాయిస్ కూడా ఉంది, 6 క్వశ్చన్స్ ఇస్తారు, అందులో 4 రాస్తే సరిపోతుంది, 4 రౌండ్ల 8 మార్క్స్ మాత్రమే. ఎన్బిఏ మార్కులకు మనకు 8 మార్క్స్ మాత్రమే గ్రామర్ ఫోకస్డ్ ఉన్నాయి. సో ఇందులో మనకు కంపల్సరీ వచ్చేటివి ఎప్పుడు కూడా ఒకటి యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ ఉంటుంది, ఒక డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ ఉంటుంది, ఒకటి క్వశ్చన్ ట్యాగ్ ఉంటుంది. ఈ 3 కంపల్సరీ ఉంటుంది. ఇక ఇంకొకటి జనరల్గా మారుతూ ఉంటుంది, డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అడగవచ్చు, సింపుల్ కాంప్లెక్స్ కాంప్లెక్స్ సెంటెన్స్ అడుగు, ఒక్కోసారి సింథసిస్ సెంటెన్సెస్ అడుగుతారు. సింథసిస్ అంటే రీప్లేసింగ్ ద వర్డ్, అంటే యూజింగ్ బికాజ్, బట్, ఎట్, ఏం అడుగుతారు అనేది ఒక లిస్ట్ చేసుకుని ఎన్లిస్ట్ చేసుకుని పెట్టుకుంటే పెట్టుకుని ఈ నాలుగు చదివితే 90% యూ కెన్ స్కోర్. డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ కంపల్సరీ, యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ కంపల్సరీ, క్వశ్చన్ ట్యాగ్స్ కంపల్సరీ, సింథసిస్ ఆఫ్ సెంటెన్సెస్, ఈ 4 ఏరియాస్ మేజర్. ఇంకా ఇంకొకసారి అప్పుడప్పుడు బయటకు వెళ్తే వచ్చేటి డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్, సింపుల్ కాంప్లెక్స్ కాంపౌండ్. ఈ టాపిక్స్ మనం తరువాత ప్రిపేర్ అయితే ఆ గ్రామర్ పార్ట్ను 100% అటెంప్ చేయగలుగుతారు, దే విల్ గెట్ ద గుడ్ మార్క్స్. మరి క్రియేటివ్ రైటింగ్ అన్నారు కదా ఇందాక, క్రియేటివ్ రైటింగ్ అంటే ఏంటి? క్రియేటివ్ రైటింగ్లో మనకు ఆల్రెడీ ఇంగ్లీష్ కొత్త సిలబస్ వచ్చిన తర్వాత బాగా పాపులర్ వర్డ్ అండ్ బజింగ్ వర్డ్ డిస్కోర్సెస్. సో మేజర్ డిస్కోర్సెస్ అండ్ మైనర్ డిస్కోర్సెస్. సో మేజర్ డిస్కోర్సెస్ జనరల్గా మనకు 10 మార్కులు ఉన్నాయి, మైనర్ డిస్కోర్సెస్ 2 రాయాలి. ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది, అది కాక ఇది గ్రూప్ ఏ నుంచి గ్రూప్ బి నుంచి ఒకటి వస్తుంది. సో మనం మేజర్ డిస్కోర్సెస్ రాసేటప్పుడు కొన్ని కంపల్సరీ ఫాలో అవ్వాల్సిన రూల్స్ ఏంటిదంటే ఆల్ మేజర్ డిస్కోర్సెస్ మస్ట్ బి 180 to 300 words. 180 to 300 words వరకు మాత్రమే రాయాలి, ప్లస్ 2 pages. రఫ్గా తీసుకుంటే 2 pages. ఒక లెటర్ రైటింగ్ ఉందనుకోండి, ఒక 2 pages లో రాయాలి. ఒక లెటర్ రైటింగ్ 2 pages రాస్తే వాళ్ళకి సరిపోతుంది, 10 మార్క్స్ రావడానికి అవకాశం ఉంటుంది. ఒక రిపోర్ట్ రాస్తే అంటే అందులో మనం రిపోర్ట్ రాసేటప్పుడు కానీ లెటర్ రాసేటప్పుడు కానీ మనం ఏమి స్పెషల్ కేర్ తీసుకోవాలి? పర్టికులర్గా లెటర్ రాసేటప్పుడు మినిమం 3 paragraphs ఉండాలి. ఫస్ట్ పారాగ్రాఫ్ అబౌట్ యువర్ సెల్ఫ్ అండ్ ద సెకండ్ పారాగ్రాఫ్ ఈస్ అబౌట్ ద టాపిక్ గివెన్ టాపిక్ అండ్ రిలవెంట్ టు ద క్వశ్చన్. క్వశ్చన్లో ఏదైతే అడిగాడో దానికి సంబంధించిన లెటర్ మాత్రమే రాయాలి. మనకేదో లెటర్ వచ్చి కదా అని రాస్తే రావు.
థర్డ్ క్వశ్చన్లో పాసిబుల్ సొల్యూషన్ టు దట్ ప్రాబ్లమ్ ఆర్ ఇష్యూ వాట్ ఎవర్ ఇట్ మే బి, అది గవర్నమెంట్ నుంచా మీ నుంచా ఎవరో ఆ ఇష్యూస్ పైన థర్డ్ అంటే క్లోజింగ్ ఉండాలి. ఇట్లా మూడు పారాగ్రాఫ్లు మినిమం, ఇంకెక్కువ కూడా రాయొచ్చు కానీ మినిమం ఆఫ్ 3 పారాగ్రాఫ్స్. ఇక లెటర్కు ఉన్న లేఅవుట్, ఫార్మాలిటీస్, పంక్చుయేషన్స్ ఇవన్నీ ఎప్పటిలాగే ఫాలో అవ్వాలి. డేట్ రాయడం, ప్లేస్ రాయడం, అడ్రస్ చేస్తారు, ఇవన్నీ కామన్ గా చేయాల్సినవి. కంపల్సరీ 2 పేజెస్ రాయడం. మార్క్స్ డివైడ్ అయినాయా? ఉంటుంది. ప్రతి దానికి లేఅవుట్ కి కూడా మార్క్స్ ఉంటాయి. పైన దానికి 2 మార్క్స్, తర్వాత సాల్యుటేషన్ కి 1 మార్క్, బాడీ ఆఫ్ ద లాంగ్వేజ్ కి 4 మార్క్, ఇట్లా డివిజన్ ఉంటుంది. కానీ పేపర్ ఎవాల్యుయేటర్ ఇంత పర్ఫెక్ట్ గా ఏం చూడడు, బట్ రిలెవెంట్ ఆఫ్ ద లెటర్ అంటే ఆ క్వశ్చన్ కు లెటర్ రిలెవెన్సీ ఉందా, మినిమం లేఅవుట్ వచ్చేసిందా చూస్తాడు. నువ్వు ఏమైనా పంక్చుయేషన్స్, క్యాపిటలైజేషన్, పారాగ్రాఫ్ ఫ్రేజింగ్ లేకపోతే యూ విల్ బి పినలైజ్డ్ ఫర్ ద 2 మార్క్స్, అంటే 8 మార్క్స్ యూ విల్ గెట్ ఇట్. కానీ వేసేటప్పుడు పర్టికులర్ గా దీనికి దీనికి అని ఏమి డివిజన్ ఏం చేసుకోవాలి, ఇన్ టోటల్ యూ విల్ గివ్ ద 8. బట్ ఇవన్నీ మనం పర్ఫెక్ట్ గా ఫాలో అయ్యి హ్యాండ్ రైటింగ్ నీట్ గా ఉండి ఆ పారాగ్రాఫ్ సెట్టింగ్ కరెక్ట్ గా ఉండి ఆ అపియరెన్స్ మంచిగా కనిపించేది ఉంటే తప్పకుండా యూ విల్ గెట్ ద 10 అవుట్ ఆఫ్ 10. ఇంకొకటి క్లారిఫికేషన్ వినయ్ రాజు గారు, రైటింగ్ మీరు అందంగా అంటే బ్యూటిఫుల్ హ్యాండ్ రైటింగ్ లేకపోతే తెలిస్తే సరిపోతుంది, లెజిబుల్, క్లియర్, చదివే వాళ్ళకు అర్థం కావాలి, లెటర్ గా ఉండాలి, ఓవర్ రైటింగ్స్ ఉండొద్దు, కొట్టివేతలు ఉండొద్దు, క్లియర్ గా ఉండాలి, చదివేటట్లుగా ఉండాలి, వాళ్ళు చదివేలాగా ఉండాలి. మళ్ళీ ఇంగ్లీష్లో ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే సీక్వెన్స్ ఆఫ్ ఆర్డర్, ఆ క్వశ్చన్స్ను వరుస క్రమంలో రాయాలి, సజెస్టబుల్, రాయకపోతే మార్కులు రావనట్లేదు. బట్ పేపర్ ఎవాల్యుయేటర్ దగ్గర ఎప్పుడు కీ ఉంటుంది, సో కీ డిపెండ్ అయ్యి ఆయన పేపర్ ఎవాల్యుయేట్ చేస్తారు కాబట్టి ఎప్పుడన్నా మనం సీక్వెన్స్ తప్పి రాస్తే బై మిస్టేక్ ఆయన ఆ క్వశ్చన్ రాంగ్ అనుకునే అవకాశం ఉంటుంది. సో అలాంటి అవకాశం ఇవ్వద్దు మనం. కాబట్టి రాసే ప్రయత్నం చేయాలి, పర్లేదు, బట్ మనం వినేంత వరకు సీక్వెన్స్ ఫాలో అయితే మంచిది. ప్లస్ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ కరెక్ట్గా చదవాలి. ఇప్పుడు ఎడిటింగ్ ప్యాసేజే ఉంది, ఆ ప్యాసేజ్ కాడ ఏముంటుందంటే రీరైట్ ద ఎంటైర్ సెంటెన్స్ అని ఉంటుంది. అంటే ఆ ఎడిటింగ్ పారాగ్రాఫ్లో ఉన్న ఆ సెంటెన్స్ను మొత్తం రాయాలి. ఎక్కడైతే మీరు ఎడిట్ చేసిందో ఆ పార్ట్ని అండర్లైన్ చేయాలి. మళ్ళీ ఎడిటింగ్లో ఇంకొక మిస్టేక్ ఏముంటుందంటే ఈచ్ సెంటెన్స్ ఈజ్ నెంబర్డ్ ఎట్ ద బిగినింగ్ అని ఉంటుంది. అంటే ఆ ప్రతి తప్పు ఉన్న సెంటెన్స్ యొక్క మొదటి భాగంలో నెంబర్ ఉంటుంది. వీళ్ళు దీన్ని లాస్ట్ భాగం అనుకున్నారు అనుకోండి, ఏమైతుంది అంటే ఒక సెంటెన్స్కి బదులు ఒక సెంటెన్స్ మిస్టేక్ చేస్తారు. సో దానివల్ల ఏమైతే మొత్తం మార్కులు పోతాయి. సో అందుకని ఆ ఇన్స్ట్రక్షన్ తరువాత చదవాలి. ఆ ఇన్స్ట్రక్షన్స్లో ఎలా అయితే రాయమన్నారో అలాగే రాయాలి. మనకి ఇప్పుడు క్లోజ్ టెస్ట్ ఉంటుంది, కింద ఏబిసిడీలు రాసేదే ఉంటుంది. సో దానికి ఆన్సర్ ఏనో బీనో సీనో డీనో రాయాలి, అంతే సరిపోతుంది. మళ్ళీ అన్ని ఆప్షన్ రాసి గుండం పెట్టడం, క్వశ్చన్ అంతా రాయడం అంత కన్ఫ్యూజన్ క్రియేట్ చేయొద్దు. ప్రజెంటేషన్ బాగుండాలి. మనం ఎప్పుడు కూడా నీట్గా ఉండాలి. ఎక్కువ 10/10 రావాలంటే ముగ్గురిని ఇంప్రెస్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ వాళ్ళ టీచర్ని, దే విల్ గెట్ 20 ఇన్ ద ఫార్మేటివ్స్. తర్వాత ఇన్విజిలేటర్ని, హీ విల్ అలో దెమ్ టు రైట్ ద ఎగ్జామినేషన్ పీస్ఫుల్లీ. సో తర్వాత థర్డ్ పర్సన్ ఇస్ ద ఎవాల్యుయేటర్. పేపర్ ఎవాల్యుయేటర్ కూడా డిస్టర్బెన్స్ అంటే చికాకు తెప్పియకుండా ఉండాలి మన పేపర్. అంటే మన సంవత్సరం అంతా చదివిన దాన్ని మనం 2.5 అవర్స్లో ప్రజెంట్ చేస్తున్నాం కదా, చాలా టైం తీసుకొని నెమ్మదిగా ఓపిక్గా రాయాలి. ఎందుకంటే ఈ 300 రోజులు మన సంవత్సరం కష్టం అంతా కూడా 3 గంటల్లో ప్రజెంట్ చేస్తున్నాం కాబట్టి చాలా నీట్గా చేయలేదు, హరిభరిగా రాయాలి, తొందరలో రాయద్దు. సో దానివల్ల యూ విల్ గెట్ ద 10 అవుట్ ఆఫ్ 10. టెన్షన్ పడ్డామంటే మార్కులు తగ్గిపోతాయి. సో టెన్షన్ పడొద్దు, ఎగ్జామ్కి వెళ్లే ముందు చాలా కూల్గా వెళ్ళాలి. వెరీ ఇంపార్టెంట్, టెన్షన్ పడితే ఎక్కడైనా పడిపోవడమే, మన మైండ్ కెపబిలిటీ తగ్గిపోతుంది. ఎప్పుడైతే నువ్వు టెన్షన్ పడుతుంటావో దాని వర్కింగ్ కెపాసిటీని మనం తగ్గిస్తూ ఉంటాం. మరి మైనర్ డిస్కోర్సెస్ అన్నారు కదా, మైనర్ డిస్కోర్సెస్ జనరల్గా 50 వర్డ్స్ అంటున్నాం. కాకపోతే డైరీ ఇలాంటి వాటికి కొంచెం 100 వర్డ్స్ వరకు కూడా రాస్తాం, 80 to 100 వర్డ్స్. కాకపోతే కొన్ని ఫుల్ పేజెస్లో రాయాల్సి ఉంటుంది. పోస్టర్ తయారు చేస్తాం అనుకో, కంపల్సరీ ఫుల్ పేజ్ ఉండాల్సిందే. డైరీ రాస్తే ఫుల్ పేజ్ రాయాల్సిందే. నోటీస్ రాస్తే కూడా ఫుల్ పేజ్ ఉండాలి, విత్ బార్డర్స్ ఉంటాయి. ఒక మెసేజ్ రాసేటప్పుడు మాత్రం దాన్ని హాఫ్ పేజ్ సరిపోతుంది, అది 50 వర్డ్స్ వరకు సరిపోతుంది. తర్వాత ఇంకొకటి వినేదారా సార్, ఈ మధ్యన చూసినట్టే లాంగ్వేజ్ రాసేటప్పట్లో ఈ మన మొబైల్లో వచ్చే లాంగ్వేజ్ వేరుగా ఉంది కదా. ఇది అంటే విద్యార్థులు చాటింగ్ చేయడం వల్ల ఏమైతుంది అంటే షార్ట్ కట్స్ ఎక్కువైపోయినాయి. యూ అంటే వైవో బదులుగా యూ అని రాస్తున్నారు కదా, మరి అలా రాసి ప్రమాదం ఉన్నది కదా. అందుకే నేను అన్నాను ఇంతకుముందు ఫస్ట్లో మనం మాట్లాడినాం సీరియస్నెస్. యా, పరీక్ష అనగానే ఇంగ్లీష్ ఎగ్జామ్ అనగానే లైట్ తీసుకున్నారు అనుకోండి, ఈ చాటింగ్ లాంగ్వేజ్ వస్తుంది. ఎవరైతే సీరియస్గా ఉంటారో వాళ్ళకి ఈ లాంగ్వేజ్, ఎందుకంటే తెలుసు వాళ్ళకి ఇది మనం చాటింగ్లో వాడే భాష, ఇది నేర్చుకునే భాష అని చెప్పి. సో ఆ సీరియస్నెస్ ఎప్పుడైతే ఉంటుందో అవి రావు, అవి ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మళ్ళీ ఒకసారి రాసినాక తిరిగి చదువుకోవాలి, ఇది కూడా మంచి అలవాటు.
ఎప్పుడైతే ఆన్సర్ రాసేటప్పుడు ఏమైతుంటే మనం థింక్ చేస్తూ రాస్తాం. సో అక్కడ మల్టీ టాస్కింగ్ ఉంటుంది. ఒకసారి రాసిన తర్వాత టైం ఉంటే మళ్ళీ మనం రాసిన ఆన్సర్స్ అన్ని ఒకసారి చదువుకోవాలి. చదువుకోవడం వల్ల ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ ఏమైనా జరిగి ఉంటే వాటిని మనం రెక్టిఫై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ కరెక్ట్గా ఇవ్వాలి మంచిగా, అండ్ ఆర్డర్ ఇవ్వాలి. ప్లస్ ప్రతిదానికి ఈ హెడ్డింగ్స్ కూడా పెట్టాలి. కాంప్రహెన్షన్ ప్యాసేజెస్ హెడ్డింగ్ పెట్టాలి, వొకాబులరీ గ్రామర్ హెడ్డింగ్ పెట్టాలి, డిస్కోర్సెస్ హెడ్డింగ్ పెట్టాలి. నోటీస్ అన్నారు కదా, నోటీస్లో ఏ అంశాల మీద మనం ఫోకస్ చేస్తే బాగుంటుంది? నోటీస్ అనగానే ఫస్ట్ నోటీస్ అన్న పదం క్యాపిటల్లో ఉంటుంది, దానికి సంబంధించిన ఒక హెడ్డింగ్ ఉంటుంది, తర్వాత డేటు, తర్వాత బాడీ ఆఫ్ ద నోటీస్ ఉంటుంది, దాన్ని ఎవరు ఇష్యూ అయి ఉంటుంది. ఇదంతా కూడా ఒక బార్డర్ బాక్స్లో వస్తుంది నోటీస్ యొక్క స్పెషాలిటీ అది. ప్లస్ ఈ హెడ్డింగ్స్ రాసేటప్పుడు ఏం చేస్తారంటే సెంటర్ తీసుకోరు, అది కూడా ఒక అంటే లేఅవుట్ ఇంపార్టెంట్. లేఅవుట్ వల్ల ఏమైందంటే చూడగానే ఇది నోటీస్ అని అర్థం కావాలి పేపర్ ఎవాల్యుయేటర్స్. సో దానివల్ల ఎక్కువ మార్క్స్ రావడానికి అవకాశం ఉంటుంది. ఆ స్పేసింగ్ కూడా ఇంపార్టెంట్, అంటే ఆ సెంటర్ చేయడం, అటు ఇటు ఈక్వల్గా ప్లేస్ వదిలిపెట్టి ఆ పదాన్ని మధ్యలో వచ్చేలా చేసుకోవడం. టైటిల్ ఎంత ఉంటుందో మనకు ముందు మైండ్లో ఫిక్స్ కావాలి, ఈ టైటిల్లో ఇన్ని పదాలు ఉన్నాయి, సో ఇటు ఇంత స్పేస్, ఇటు ఇంత స్పేస్, రెండు లైన్లలో రాయకూడదు, ఒక లైన్లో రావాలి. ఇట్లా చేస్తే ఎక్కువ మార్క్స్ వస్తాయి. అదేవిధంగా మనం జనరల్గా ఇంటర్వ్యూను, స్కిట్టు, కన్వర్జేషన్స్, ఈ మూడు కొంచెం దగ్గర దగ్గరగా ఉంటాయి. వీటి మూడింటి మధ్య తేడాలు కూడా మనం గమనించాలి. జనరల్గా కన్వర్జేషన్ అనేది ఒక ఇద్దరు లేక ముగ్గురు వ్యక్తులు మాట్లాడుకుంటారు, ఆ వాక్నే వార్త ఆ సీన్ మారదు, అంటే ఒకే ప్లేస్లో ఉండి డిస్కస్ చేస్తారు కన్వర్జేషన్లో. కానీ స్కిట్కి వచ్చేవరకు ఏమవుతుందంటే ప్లేస్ మారుతుంది. ప్లేస్ మారినప్పుడల్లా మనం ఏం జరుగుతుంది అనేది కింద బ్రాకెట్లో మెన్షన్ చేస్తాము, అది కన్వర్జేషన్కి స్కిట్కి తేడా కనిపిస్తుంది. సో ఇంటర్వ్యూకి తేడా ఏముంటుందంటే ఇంటర్వ్యూలో ఒక ప్రశ్నలు అడుగుతారు, ఒకరు చెప్తారు, ఉంటారు, ఇద్దరే ఉంటారు. సో ఈ క్వశ్చన్స్లు ఎలా ఉంటాయంటే ఒక సీక్వెన్స్ ఆర్డర్లో ఉండాలి ఇంటర్వ్యూ క్వశ్చన్స్. అంటే ఇంతకుముందు మనం ఆల్రెడీ డిస్కస్ చేసినట్టుగా ఫస్ట్ వాళ్ళ ప్రిలిమినరీ అంటే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి కొన్ని క్వశ్చన్స్ అడగాలి, తర్వాత వాళ్ళ యొక్క కెరీర్ గురించి కొన్ని క్వశ్చన్ అడగాలి, వాళ్ళ సక్సెస్ గురించి, వాళ్ళ అచీవ్మెంట్స్ గురించి, వాళ్ళ మెసేజ్ టు ద సొసైటీ గురించి లాస్ట్ పార్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్. ఈ క్వశ్చన్స్ ఆ సీక్వెన్స్లోనే రావాలి. ప్లస్ ఇంటర్వ్యూలో ఎట్లా ఉండాలంటే క్వశ్చన్ చిన్నగా ఉంటుంది, ఆన్సర్ లెంతీగా ఉండాలి. కన్వర్జేషన్లో ఒక్కోసారి క్వశ్చన్ ఆన్సర్ రెండు సమానంగానే ఉంటాయి, కానీ ఇంటర్వ్యూలో అలా ఉండదు. ఇంటర్వ్యూలో ఆన్సర్లు ఎప్పుడు కూడా లెంతీగా ఉండాలి, ఎక్కువ మోర్ ఇన్ఫర్మేటివ్గా ఉండాలి. సో ఈ మూడింటిని కంపారిటివ్ స్టడీ రీడర్స్కి రీడర్స్కి ఒక మెసేజ్ లాగా కనపడాలన్నమాట. అది అంటే మనకు చూడగానే తేడా, పేపర్ ఎవాల్యుయేట్ చూడగానే ఇది ఇంటర్వ్యూ అని తెలిసిపోవాలి, చదవకముందే ఆ ఆన్సర్స్ అలా ఉండాలన్నమాట. ఇది చూడగానే కన్వర్జేషన్ అని వెళ్ళాలి, ఇది చూడగానే స్కిట్ అని వెళ్ళిపోవాలి. అంటే మన ఆ మూడింటిని కంపారిటివ్గా స్టడీ చేసి ప్రాక్టీస్ చేస్తే మనకు ఆ క్లియర్ పిక్చర్ వచ్చినప్పుడు మనం అలాగే రాయగలుగుతాం. మరి డైరీ అన్నారు కదా ఇందాక, డైరీ రాయటం అన్నారు కదా, అదేంటి? సో డైరీ రాయడం అనేది కూడా, ఇది కూడా ఒకటి చిన్న మిస్టేక్ ఎప్పుడు విద్యార్థులు చేసేది ఏంటి అంటే ఆ క్వశ్చన్ చదవరు. ఇమాజిన్ దట్ యు ఆర్ సో అండ్ సో, యు ఆర్ ద అబ్దుల్ కలాం అంట, ఇన్ దట్ ప్లేస్ యు ఆర్ దట్ ప్లేస్ అండ్ రైట్ ఏ డైరీ ఎంట్రీ. అంటే సో వాళ్ళ డైరీ ఎంట్రీలో ఎండింగ్ ఎవరి పేరు ఉండాలి, ఎవరి పాత్ర పాత్రలో ఉండాలి. వీళ్ళు ఆ క్వశ్చన్ సరిగ్గా చదవక ఏం చేస్తారు, డైరీ రాస్తారు, వీళ్ళ పేరు రాసేస్తారు. సో అట్లా క్వశ్చన్ సర్వ్ చదవాలి. సో డైరీ రాసేటప్పుడు కూడా మనం ఎందుకంటే ఆ పాత్రలో ఇమాజిన్ చేసుకొని అక్కడ ఏం జరిగిందో ఆ సంఘటనను మనం ఓన్గా ఫీల్ అయినట్టుగా రాయాలి. ఓన్ చేసుకో, పర్సనల్, జనరల్గా ఫస్ట్ పర్సన్ నరేటివ్ అంట, ఐ, ఐతోని మొదలు పెట్టి రాయాలి. మనం ఎవరికో చెప్పినట్టు రాయకూడదు, మనకు మనం రాసుకున్నట్టుగా ఉండాలి. ఐ ఫెల్ట్ లైక్ దిస్, ఐ ఫెల్ట్ లైక్ దిస్, ఎక్కువ ఫీలింగ్స్ ఉండాలి. మనం ఎట్లా ఫీల్ అయినాము, ఎట్లా జరిగింది అన్న దానిపైన ఎక్కువ ఫోకస్ చేయాల్సి ఉంటుంది డైరీ. అంటే ఆ పర్టికులర్ మనకి ఇచ్చినటువంటి ఒక వ్యక్తికి సంబంధించిన అంశం తెలియాలి, ఆయన సంఘటన తెలియాలి, ఆయన గొప్పతనం కూడా తెలిసినట్టయితే ఆ అంశాలన్నింటినీ కూడా మనం అందులో రాసుకున్నటువంటి ఒక అవకాశం ఉంటుంది. అయితే ఎప్పుడు కూడా ఇంగ్లీష్లో డిస్కోర్స్ అడిగిన ప్రతిసారి కాంటెక్స్ట్ ఇస్తారు, ఇన్పుట్ ఉంటుంది, ఆ ఇన్పుట్ ను బేస్ చేసుకుని మనం రాస్తాం కాబట్టి ఏదో గుర్తుంచుకొని బై హార్ట్ చేస్తే అవసరం లేదు. ఇప్పుడు సపోజ్ బయోగ్రఫీ రాయాలనుకోండి, ఆల్రెడీ ప్రొఫైల్ ఇస్తారు, వాళ్ళ ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది, ఆ ప్రొఫైల్ ను బేస్ చేసుకొని బయోగ్రఫీ రాస్తారు. బయోగ్రఫీ ఇచ్చి ప్రొఫైల్ రాయమంటారు, ఈవెన్ లెటర్ రాయమన్నా కానీ ఒక కాంటెక్స్ట్ ఇస్తారు, లేకపోతే ఒక న్యూస్ ఆర్టికల్ ఇవ్వచ్చు, ఒక పేపర్ క్లిప్పింగ్ ఇవ్వచ్చు, ఒక ఇమేజ్ ఇవ్వచ్చు. సో దాన్ని బేస్ చేసుకొని మీరు ఇన్ఫర్మేషన్ ఎక్స్ట్రాక్ట్ చేయాల్సి ఉంటుంది. బయోగ్రఫీకి డైరీకి ఏమైనా తేడా ఉందా? బయోగ్రఫీ జనరల్గా మనకు 10 marks, ఇది మేజర్ డిస్కోర్స్, అది మైనర్ డిస్కోర్సు. సో ఇక్కడ బయోగ్రఫీ రాసేటప్పుడు కూడా మళ్ళీ 3 paragraphs మినిమం. అందులో ఫస్ట్ పారాగ్రాఫ్ అబౌట్ పర్సనల్ లైఫ్ ఆఫ్ దట్ పర్టికులర్ పర్సన్, అండ్ సెకండ్ పారాగ్రాఫ్ ఈజ్ అబౌట్ ద కెరీర్, అండ్ ద థర్డ్ ఈజ్ అబౌట్ ఈజ్ సక్సెస్ అండ్ అచీవ్మెంట్ ఈజ్ మెసేజ్ టు ద ఎంటైర్ సొసైటీ. అట్లా పారాగ్రాఫ్ వైజ్ డివిజన్ చేసుకొని రాసుకోవాల్సి ఉంటుంది. వర్డ్ లిమిట్ మళ్ళీ అదే 180 to 300 words వరకు ఉంటుంది. 2 pages అన్నారు, 2 pages మినిమం. అంటే వాళ్ళ రైటింగ్ బట్టి అది కూడా మనం చూసుకోవాలి మినిమం.
తర్వాత ఆబ్జెక్టివ్ బిట్లో బిట్ పేపర్లో ఎలాంటి క్వశ్చన్? ఇది ఒక విషయం అందరు గమనించాలి. ఇంగ్లీష్ ఆబ్జెక్టివ్ పేపర్ బిగినింగ్లోనే ఇవ్వాలి, మిగతా సబ్జెక్టులు అన్ని లాస్ట్ హాఫ్ అన్ అవర్లో ఇస్తారు కదా. సో ఇది కూడా 20 మార్కులు చూసేసి ఏమంటున్నారు అంటే ఇంగ్లీష్ కూడా లాస్ట్కే ఇస్తున్నారు. ఇది ఒక మిస్కమ్యూనికేషన్ జరుగుతుంది. ప్రతిసారి మేము మా ఫోరం తరఫున రిప్రజెంట్ చేస్తూనే ఉన్నాం, స్టార్టింగ్లోనే మెయిన్ పేపర్తో పాటే ఆబ్జెక్ట్ ఎందుకు ఇవ్వాలి అంటే ఇందులో అన్సీన్ పోయం ఉంటుంది, రీడింగ్ కాంప్రహెన్షన్ కూడా ఉంటుంది. సో దాన్ని అటెంప్ట్ చేయాలంటే వాళ్ళకు ఎక్కువ టైం కావాలి. సో అన్సీన్ పోయం అందులోనే ఉంటుంది కాబట్టి దానిలో ఇందులో మనకు బ్యాడ్ ఎక్కువ ఏం రాదు. దాదాపు అన్ని మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్సే ఉన్నాయి, ఎంసీక్యూసే ఉంటాయి, అవి చూసి రాసేయచ్చు అంతే. కాబట్టి పిల్లలు గమనించండి, మన వినయధర్రాజు గారు ఏం చెప్తున్నారు అని అంటే ఆబ్జెక్టివ్ టైప్ ఆఫ్ క్వశ్చన్ పేపర్ని సేమ్ క్వశ్చన్ పేపర్తో సహా కలెక్ట్ చేసుకోండి, ఎందుకంటే ఆ టైం అంతా మీకు కలిసి వస్తుంది. సో ధన్యవాదాలు, థ్యాంక్ యూ వినయధర్రాజు గారు, చాలా విషయాల్ని తెలియజేసినారు. పిల్లలు మీరు గమనించండి, తప్పనిసరిగా టెక్స్ట్ బుక్ని చదవాల్సినట్టు అవసరం, థరో రీడింగ్ వీలైతే వన్స్ ట్వైస్ థ్రైస్ చదివి దాన్ని అర్థం చేసుకున్నట్టయితే పూర్తి స్థాయి లోపల మనం మార్కులు పొందేటువంటి ఒక అవకాశం ఉందని చెప్పినారు. ఈ ఖచ్చితమైనటువంటి ఒక సమాచారాన్ని, మంచి సమాచారాన్ని మనకు అందించినటువంటి ఒక వినయధర్రాజు గారికి నమస్కారం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ పిల్లలు. సబ్స్క్రైబ్ చేయండి, సబ్స్క్రైబ్ టు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు సబ్స్క్రైబ్ టు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ.